రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. అహంకారంతో దుర్మార్గంగా కేవలం వాళ్ళ స్వార్థాల కోసం పరిపాలించి 5 సంవత్సరాలు సామాన్యుల్ని కనివి నిరని రీతిలో ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం ఈ విధంగా ఇంటికి వెళ్ళడం నిజంగా మనం ప్రజలకి మనస్ఫూర్తిగా ఎంతో పెద్ద మనసుతోటి మనం అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు చూశారు కేవలం వీళ్ళు సంక్షేమం చేస్తున్నాం బట్టలు నొక్కుతున్నాం అని చెప్పి మభ్యపెట్టి 5 సంవత్సరాలు కాలయాపన చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసి ఎక్కడ కూడా అభివృద్ధికి జరగకుండా కనీసం మౌలిక సదుపాయాలు ప్రజలకి కల్పించకుండా 7 లక్షల కోట్ల రూపాయలు వృధా చేసి ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా నాశనం చేశారు. అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రభుత్వాన్ని ఈరోజు ఒక అద్భుతమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కలుపుకొని నరేంద్ర మోడీ గారిని కలుపుకొని ఒక కూటమి ఏర్పాటు చేసి ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అనే ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా అందరం కలిసి పోరాడితే బాగుంటుంది, ప్రజలు అదే కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచనతో నిలబడ్డారో దానికి ప్రజలు ఎవరు ఈరోజు నిండు మనసుతోటి ఆశీర్వదించారు. మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు మన ఎంతో చక్కగా మమ్మల్ని ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు అభిమానించి అభినందించి ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ పర్యటన జరుగుతున్న సందర్భంగా సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలు వాళ్ళ కష్టాలు అర్థమయ్యే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ముందు నెట్టారు. తెలంగాణ నియోజకవర్గంలో ఈ విధంగా ప్రజలు స్పందించారంటే అసలు ఊహించలేము. కనీ వినియోగం రీతిలో సుమారు 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారంటే ఏ విధంగా మీరు పరిపాలించారో మీకే తెలియాలి. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారు మీ పరిపాలన వల్ల. అతి త్వరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని వేచి చూశారు. సమయం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో నిజంగా రాజకీయాలంటే ఈ విధంగా ఉంటాయని చూపించే విధంగా ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చి మనందరినీ కూడా ఈ వ్యవస్థ పైన నమ్మకం తీసుకొచ్చే విధంగా ప్రజలు నిలబడ్డారు. కూటమి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మాటిస్తున్నాను, నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం. ఈ వ్యవస్థని మరొకసారి ఈ రాష్ట్రానికి అంకితం చేసే విధంగా, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా, ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, రైతులకు అన్ని విధాలుగా మేము సౌకర్యాలు కల్పించే విధంగా, సంక్షేమం అనేది ఒక బాధ్యతగా పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా సంక్షేమం చేసుకుంటూ చక్కటి పరిపాలన అందిస్తాం. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనలు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈ మూడు కలిసి తప్పకుండా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి మరొకసారి పూర్వవైభవం తీసుకొచ్చేటట్టు పునరంకితమై మనస్ఫూర్తిగా ఓటర్ మహాశయులందరికీ ఇంత అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు, ప్రజాస్వామ్యం నిలబెట్టినందుకు, అంధకారంలో నెట్టిన ఈ ప్రభుత్వాన్ని మరొకసారి మనం వెలుగులో తీసుకొచ్చే విధంగా మన రాజకీయాలు మన రాష్ట్రాన్ని ఆ తీర్పు ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకోను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.